నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని నన్న మధ్య పేపర్లో చూసిన ప్రెస్ మీట్లో ఒక మాట ప్రశాంత్ కిషోర్ గారు వేరే రాష్ట్రాల ఎన్నికల్లో బిజీగా ఉన్నారు ఆ ఎన్నికలు కాగానే తెలంగాణ రాష్ట్రానికి వస్తారు వారి సహాయసహక తీసుకుంటాము అని నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని 1985 టు 2018 వరకు ఒక్కనాడు కూడా ఓడిపోకుండా అనేక సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి అనేక సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి ఒక పార్టీ అధినేతగా పార్టీని నడిపించిన వ్యక్తి మరి అలాంటి వ్యక్తికి ప్రజలనాడు తెలవదా ప్రజలు ఎట్లా ఓట్లేతారో తెలవదా ప్రజల స్పందన అర్థం కాదా ఇవాళ ఈ 35 సంవత్సరాలతో పీకే అవసరం పడ్డదంటే ప్రశాంత్ కిషోర్ గారు అవసరం పడ్డదంటేనే తన కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టుగా తన పని అయిపోతున్నట్టుగా ఎక్కడో ప్రజలలో గోబెల్స్ గోబెల్స్ ఫిలాసఫీని ప్రాపగండ చేసి దాన్ని పునికిపుచ్చుకొని దాన్నే నిజమని ప్రజలను నమ్మించి ఈ హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన 1000 కోట్ల రూపాయల దళిత బంధు స్కీములు ఇచ్చిన 100 కోట్ల రూపాయలతో గొర్రెల పథకాలు అమలు చేసిన రాత్రికి రాత్రి మిషన్లు వచ్చి రోడ్లు వేసిన మురళి కట్టిన కర్రగాల్చి వాత పెట్టింది కాబట్టి నా పరిజ్ఞానం సరిపోవట్లేదు నా కుతంత్రాలు నా కుట్రలు సరిపోతలేవు ఇక ప్రశాంత్ కిషోర్ అయితేనే మొత్తం దేశవ్యాప్తంగా ఏమేమి చేసిందో అవన్నీ అమలు చేయొచ్చు బెంగాల్లో ఏం జరిగిందో అమలు చేయొచ్చు అని చెప్పి తను అడాప్ట్ చేసుకున్నట్టుగా వారు చెప్తా ఉన్నారు కానీ ఒక్క మాట మాత్రం చెప్పదలుచుకున్న ముఖ్యమంత్రి గారికి ప్రశాంత్ కిషోర్లు మేధావులే కావచ్చు స్ట్రాటజిస్టులే కావచ్చు కానీ దానికంటే గొప్ప మేధావులు తెలంగాణ ప్రజల విషయం మీరు మర్చిపోకండి ఎప్పుడు కూడా చరిత్ర నిర్మాతలు నాయకులు కారు చరిత్ర నిర్మాతలు పిడికడి మంది వ్యక్తులు కాదు చరిత్ర నిర్మాతలు చరిత్ర గతిని మార్చే వాళ్ళు ప్రజలు మాత్రమే ప్రజలు మాత్రమే అది మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు మాత్రమే మారుస్తారు నేను చాలాసార్లు చెప్పిన నా హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా మీరు మోకాళ్ళ మీద నడిచిన మోచేతుల మీద నడిచిన మీరు 100,000 ఫ్లెక్సీలు పెట్టి కరెంట్ మీటర్లు పెడుతుంది బీజేపీ కొట్టేస్తే ఇక ఇదాగిపోతుంది 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 ఎన్ని చెప్పినప్పటికి కూడా ఆ హుజరాబాద్ ప్రజానీకం ఎట్లయితే ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించుకున్నారో కేసీఆర్ అబద్ధాలని బొందబెట్టినరో రేపు కూడా తెలంగాణ సమాజంలో గదే జరగబోతుంది దాన్ని జీర్ణించుకోలేక అది గుర్తొస్తేనే అయ్యో ఇట్లా అయిపోద్దా అని చెప్పి బెంగపడి ఇగో ఇట్లాంటి అని చేస్తాడు గత 4-5 రోజులుగా నేను చూస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెట్టమంటుంది వ్యవసాయానికి అని నిన్ననే ఆర్కే సింగ్ గారు క్లియర్గా మేము పెట్టమాట్లేదు మేము అది ఎక్కడ లేదు మా దగ్గర మేమే ఉల్టా ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అదేవిధంగా పిఎఫ్సి ఈ రెండింటి నుంచి వెళ్ళి జల విద్యుత్ ఉత్పత్తి కోసం కావచ్చు రకరకాల మాడరేషన్ కోసం కావచ్చు 55,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి అప్పిచ్చినాం తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన పవర్ ప్రజానికానికి మాత్రమే కాకుండా ఇండస్ట్రీస్కి మాత్రమే కాకుండా ఇవాళ వ్యవసాయానికి కూడా అందాలని చెప్పి అనుకుంటున్నాము మేము భావిస్తున్నాము అట్లాంటి కేంద్ర ప్రభుత్వం 55,000 కోట్ల రూపాయలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద ఆంక్షలు పెట్టమని మేము ఎందుకు చెప్తామని చెప్పి వారు పదే పదే చెప్తున్నప్పటికి కూడా ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా దుబ్బాకలో ఎన్నికల్లో బీజేపీ గెలిచింది మీటర్ రాలే హుజరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది మీటర్ రాలే రేపు కూడా బీజేపీ గెలుస్తుంది మీటర్ రావు కానీ మా అమాయకులైనటువంటి మా నాయు బ్రాహ్మణుల్ని పాపం మా నాయు బ్రాహ్మలు మా రజకులకి 2014లోనే మా నాయు బ్రాహ్మణుల కోసం హామీ ఇచ్చిండు సెలూన్లకు కొంతమేరకు ఉచిత విద్యుత్ ఇస్తా అని 2018 ఎన్నికల్లో మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టిండు కానీ అమలు చేయలే ప్రజలందరూ కూడా నాయు బ్రాహ్మణులు కావచ్చు రజకులు కావచ్చు ముఖ్యమంత్రి గారి మాటలు నీళ్ల మూటలు అని చెప్పి వాళ్ళు చుట్ల పురాణం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారి అబద్ధాలు అర్థం చేసుకున్నారు కాబట్టి
నిన్న హుజూరాబాద్ ఎన్నికలు నేను ఏదైతే రిజైన్ చేసిన తర్వాత అయ్యో ఇక ఇప్పుడు తప్పించుకోలేం మనం, వీడి మాట తప్పలేం మనం, దీన్ని నిలబెట్టుకోవాలని చెప్పి 200 కోట్ల రూపాయలు ఈ కరెంటు సబ్సిడీ కోసం కేటాయించి బడ్జెట్లో ఇవాళ గత కొద్ది రోజులుగా ఈ నాయి బ్రాహ్మణులకు అదేవిధంగా లాండర్లకి రజకులకి 250 యూనిట్ల వరకు కరెంట్ సబ్సిడీ ఇస్తున్నాడు. ప్రశాంత్ కిషోర్ సే మేరా పూరా చర్చా హో రహా హై, పూరే దేశ్ మే పరివర్తన్ లానే కే లియే ప్రశాంత్ కిషోర్ మేరే సాత్ మిల్కే కామ్ కర్ రహా హై, ఇస్మే కిస్కో క్యా అడచన్ హై, క్యా అడచన్ హై భాయి, క్యూ రో రహే, ప్రశాంత్ కిషోర్ కో బామ్ జైసా దేఖ్ రహే, క్యా బాత్ హై, ఇత్నా డర్ క్యూ లగ్ రహా హై ప్రశాంత్ కిషోర్ సే. ఎస్ ప్రశాంత్ కిషోర్ మాతో కలిసి పని చేస్తున్నాడు, తప్పేందండి చేయకూడదా? ప్రశాంత్ కిషోర్ దగ్గర ఓ ఆర్ట్ ఉంది, ఆయన డీప్గా సర్వే చేసి చెప్తాడు, పీపుల్స్ పల్స్ పట్టుకుంటాడు, ఐపీఆక్ అనే సంస్థ పెట్టింది బాధపడతాగా ఆయన ఏమైనా రహస్యమా? మళ్ళీ ఎట్లాంటి నేను ఏమంటున్నా అంటే ఆయన ఏమైనా రహస్యమా? హరే రామచంద్ర నేను చెప్పనియో తొందర ఎందుకు పెడతాను ఆగమాగమాగమాగం ఎందుకు? ప్రశాంత్ కిషోర్ అతను కలిసి పనిచేసినప్పుడు దేశం గురించి పనిచేస్తాడు, తెలంగాణ గురించి పనిచేయడా? ఇదే మామాయకత్వమే, మొత్తం కలిసి పనిచేస్తాం కదా, అంత కంబైన్ తెలంగాణ దేశం నుంచి వేరే ఉన్నదే, ఎంటైర్ దేశం గురించి ఆలోచన చేసినప్పుడు దానిలో తెలంగాణ కూడా అంతర్భాగం ఉంటుంది కదా ఆటోమేటిక్గా. కిస్కో ఉస్కో అపమాన్ కర్ రహే ఆప్, ఆప్ ఏమి బోల్ సక్తే నా 3000 కరోడ్ దియా ప్రశాంత్ కిషోర్ గారు రేట్ గమా రే ఆప్ అనేసల్లి 300 బోల్ కా ఉన్కా ఇజ్జత్ ఖరాబ్ కర్ రహే ఆప్, క్యా బాత్ హై భాయి, ఏక్ బాత్ ఆప్కే ఫాయిదే కే లియే బోల్ రహా హూం, ఇట్ ఇస్ ఫర్ యువర్ బెనిఫిట్ ఐఎమ్ టెలింగ్, ఫర్ బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద ఫ్రెండ్స్ ఆల్సో. ప్రశాంత్ కిషోర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ద లాస్ట్ 7-8 ఇయర్స్, వన్ మస్ట్ నో ఇట్, డన్ ఆర్ యాద్ రఖియే, ప్రశాంత్ కిషోర్ అప్నే జిందగీ మే కహీ పైసే లేకే కామ్ నహీ కర్తా, ప్లీజ్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, హీ నెవర్ వర్క్స్, ఈజ్ నాట్ ఎ పేడ్ వర్కర్. ఎస్ యూ పీపుల్ డోంట్ నో హూ ఇస్ ప్రశాంత్ కిషోర్, వాట్ ఈస్ హిస్ కమిట్మెంట్ ఫర్ ద నేషన్, ఆప్ లోగో కో జానకారీ నహీ హై, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్, ఇస్లియే ముజే కహనా పడ్ రహా, ముజే పెయిన్ హో రహా హై కీ అచ్చా ఆద్మీ కో బద్నామ్ కియా జా రహా హై, కహీ కౌన్ సాబిత్ కర్ సక్తా హై ఏక్ ఆద్మీ కో, ఆవో బోలో, ప్రశాంత్ కిషోర్ పైసే లేకే కే లియే, పైసే లేకే కిసీ కే లియే కామ్ కియా, కిసీ కే పాస్ హై కోయి రిపోర్ట్ హై, కోయి బతా సక్తా హై? నేను ఏమంటున్నా అంటే ఆయన ఎప్పుడు కూడా ఎవరితో డబ్బులు తీసుకోలే, మీకు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ప్రశాంత్ కిషోర్ బీజేపీకి పనిచేసిండు, జగన్మోహన్ రెడ్డికి పనిచేసిండు, ప్రశాంత్ కిషోర్ మొన్న మమతా బెనర్జీకి పనిచేసిండు, ఎవరు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి పనిచేసిండు, 12 రాష్ట్రాలలో పనిచేసిండు, ఆయన నేషనల్ పాలిటిక్స్లో కూడా పనిచేసిండు, స్టాలిన్కు మారా మా తమిళనాడులో పనిచేసిండు, చాలామందికి పనిచేసిండు, బీహార్లో చాలా చోట్ల చేసిండు ఆయన. ఈరోజు నేను అడిగితే దేశ రాజకీయాల మీద ఆయనకు అవగాహన ఉంది కాబట్టి, 12 రాష్ట్రాలలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, తప్పకుండా జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయడానికి, జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయించడానికి కేసీఆర్ ప్రబల నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ నేనే పిలిచినా నేనే ఇన్వైట్ చేసినా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం, ఎందుకు బాంబులు పడేట వదిలిపడుతున్నారండి? అదే పెద్ద రహస్యంలాగా కొత్త విషయంలాగా ఏమున్నది దాని నాకు అర్థంగా 100% ఈజ్ అ కమిటెడ్ పర్సన్, ఈయన చాలా రోజులు ఫారిన్ దేశాల్లో ఉద్యోగాలు చేసిండు, ఆయన యుఎన్ఓలో పనిచేసిండు, ఈ వర్క్డ్ ఫర్ సో మెనీ కంట్రీస్, ఇండియాకు వచ్చిన తర్వాత అతని ప్రయత్నం అతను చేస్తున్నాడు. నేను ఏమంటున్నా అంటే మేము స్పష్టంగా ఉంటాం, అస్పష్టంగా ఉండం, 600 అయినా ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ప్రశ్న లేదని మొన్ననే చెప్పిన, నేను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, పోయినసారి నేను అసెంబ్లీని డిజాల్వ్ చేసిపోయినా అది కూడా చెప్తున్నా, ఎస్ దెర్ వాజ్ అ నీడ్ ఎట్ దట్ టైం, ఎందుకు మేము ప్రారంభించిన పథకాలు, మేము ప్రారంభించిన ప్రాజెక్టులు మళ్ళా మేమే ఉండి పూర్తి చేయాల్సిన అవసరం ఉండే కాబట్టి, మళ్ళా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉండే కాబట్టి కరెక్ట్ టైంలో నేను ఇంటెలిజెంట్గా డెసిషన్ తీసుకొని ఐ కేమ్ బ్యాక్ విత్ 88 సీట్స్ రైట్. ఇప్పుడు ఆ అవసరమే లేదు, అన్ని పరిపూర్ణంగా కంప్లీట్ అవుతున్నాయి, ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ కావాలి, సీతారామ పథకం కంప్లీట్ కావాలి, మేము పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కంప్లీట్ కావాలి, తెలంగాణ ఇంకా ధాన్యం ఎక్కువ పండించాలి, తెలంగాణకు ఇంకా ఐటీ పెట్టుబడులు ఎక్కువ రావాలి, ఇంకా పరిశ్రమలు పెట్టుబడులు రావాలి, ఆ ప్రయత్నాలు మా టర్మ్ ఎండుగా కూడా ఇప్పుడు కొనసాగిస్తాం, మధ్యలో భంగం చెయ్యం రైట్. ఎవరైనా ఆసుకుంటే అట్లా అనుకుంటే పాపం తెలియక తెలిసి తెలివిలేక
అనుకుంటే మేమేం చేయలేము. ఆ మాట్లాడేటోలు కూడా ఎందుకు కొరగానోళ్ళు ఇక్కడ, ఏ రకం కూడా ఏమి స్థాయి లేని వాళ్ళు. వాళ్ళకి ఇక్కడ పాత్ర లేదు, మను లేదు, నెత్తి లేదు, కత్తి లేదు, ఊరికే అరుస్తూ ఉంటారు బజార్ల మీద. దాన్ని మేము పడుచుకో అన్న, ఎవడో ఏదో కలగని చెప్పుకుంటారు. ఎల్లుండి ఎలక్షన్ అంత తయారుగా అవుతుంది, అట్లా అవుతుంది.